ఇప్పుడు ఇది బ్లాక్ చైన్ లో ఎన్ఎఫ్టీ గా అమ్మకానికి పెట్టేది క్రిప్టో కరెన్సీ ఏంటి సార్ ఈ మోడల్ ఏంటి లక్ష ఒక 10 లక్షలు పెట్టాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు అది పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ మీకు నాకు అంటే చాలా బ్రీఫ్గా చెప్తాను ఇప్పుడు డబ్బు అనేది ఎప్పుడు పుట్టింది మీకు ఆటవీకులు వాళ్ళు వేటకి వెళ్ళారు మన ఆది మానవులు వేటకి వెళ్ళి వాళ్ళు మాంసం ఏదో ఇచ్చుకున్నారు అలాంటి చేస్తున్నప్పుడు ఎప్పుడో కాయో దుంపో ఏదో దొరికింది ఎక్కడో ఒకరికి ఐడియా వచ్చింది ఏమొచ్చింది అసలు మనం ఒక చిన్న ఒక ఏరియా తీసుకుని అక్కడ అన్నీ పాతితే ఆ దుంపలు ఎక్కడెక్కడ ఎత్తికి బదులు ఇక్కడ రావచ్చు అగ్రికల్చర్ అనే ఐడియా అక్కడ వచ్చింది కానీ అది చేయటానికి కొంతమంది పని చేయాలి వాళ్ళు వేట ఆపేసి ఇక్కడ ఉండాలి సో వాళ్ళని కాంపెన్సేట్ చేయటానికి మీరు నా కోసం పని చేస్తే నేను వాళ్ళతో మాట్లాడి ఇలా ఏదో చేసి వాళ్ళ నుంచి మాంసం ఇప్పిస్తాను ఇలాంటి అక్కడ స్టార్ట్ అయింది బేసిక్లీ ఆస్పెక్ట్ ఆఫ్ బార్టర్ అనేది అక్కడి నుంచి డెవలప్ అయింది దాని తర్వాత గోల్డ్ అనేది ఒక స్టాండర్డ్ వచ్చింది గోల్డ్ అప్పుడు మీరు కానీ గోల్డ్ని మీరు బెడ్ ఇస్తే ఇంత తుంపిస్తా అనేది కష్టం అవుతుంది కాబట్టి నాణ్యాలు అక్కడి నుంచి కరెన్సీ వచ్చింది లేటర్ కంప్యూటరైజ్ అయిపోయినప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చింది ఇప్పుడు క్రిప్టో దాంట్లో ఏంటంటే ఒక కమ్యూనిటీ వాళ్ళకి వాళ్ళు అనుకున్నారు ఒకటి వాళ్ళంతా బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు దాంట్లో ఇది అనుకున్నప్పుడు అదొక ఇది వచ్చిందన్నమాట సపరేట్ ఏంటి ఇప్పుడు డేంజర్ అనే సినిమా ఉంది డేంజరస్ డేంజరస్ అనే టైలర్ నచ్చి ఎవరన్నా కొన్నారనుకోండి సపోజ్ డేంజరస్ ప్రైస్ 100 యూనిట్స్ అనుకున్నాం 100 యూనిట్స్ అనేది మనం మామూలు ప్రకారం ఏం చేస్తాం ఒక డిస్ట్రిబ్యూటర్కి ఒక బయరు ఇలాంటి వాళ్ళతో వాళ్ళు దాన్ని చూసి దాన్ని బట్టి వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారు మ్యాక్సిమం ఉంటే 5 గ్రూప్ 10 మంది ఉంటారు ఇప్పుడేంటి ట్రిక్కీ మీడియా అనే ఒక కంపెనీ ఇది కొనేసి అది వాళ్ళు ఎన్ఎఫ్టీ చేస్తారు ఎన్ఎఫ్టీ అంటే ఏంటంటే బేసిక్గా మీరు 100 యూనిట్లో మీకు ట్రైలర్ నచ్చి ఇది బాగానే ఆడుతుంది అని అనుకుంటే మీరు 5 యూనిట్లు కొనుక్కోవచ్చు 10 కొనుక్కోవచ్చు అది మీ ఎఫర్ట్ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి ఓకే అప్పుడు ఒకే ఒక ప్రాజెక్ట్కి ఇట్ క్యాన్ బి పాసిబుల్ 1000 మంది ఉండొచ్చు దాని ఓనర్స్ వీళ్ళందరూ కూడా కోఓనర్స్ అవుతారు కోఓనర్స్ అయిన తర్వాత దీన్ని రేపు పొద్దున్న మనం స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసిన లేకపోతే అక్కడ మన థియేటర్లో చేసిన ఓటీటీలో చేసిన ఎక్కడ చేసినా దాని స్ట్రీమ్ ఆఫ్ రెవెన్యూ అంతా మనం ఓపెన్గా ఒక డాష్బోర్డ్లో వస్తూ ఉంటుంది సో దాని నుంచి వాళ్ళు ఎంత పెట్టారో ఇన్వెస్ట్మెంట్ దానికి ఆ పోర్షన్ అలాగే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట సో ఈ బ్లాక్ చైన్ అనేది మోస్ట్ ట్రాన్స్పరెంట్ వే ఆఫ్ థింగ్ ఇంపాసిబుల్ దాన్ని బ్రేక్ చేయడం ఫస్ట్ టైం వరల్డ్లో ఫస్ట్ టైం రిలీజ్ చేస్తారు ఫీచర్ ఫిల్మ్ బ్లాక్ చైన్ మీద ఎన్ఎఫ్టీగా రిలీజ్ చేయడం అనేది డేంజరస్ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇది థియేటర్లో కూడా రిలీజ్ చేస్తారా డేంజర్ అన్ని చోట్ల మీకు మీకు 2 పాయింట్స్ అండి ఓనర్షిప్ వేరు రెవెన్యూ స్ట్రీమ్ వేరు రెవెన్యూ అనేది అన్ని చోట్ల నుంచి వస్తుంది థియేటర్లో ఇలాంటి సినిమా రిలీజ్ చేయాలంటే మళ్ళీ సెన్సార్ ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి మళ్ళీ వాళ్ళతో ఫైట్ ఇప్పుడు రాదు ఎందుకు రాదు అంటే అందుకని నేను పెట్టాను కదా ముందు ఇట్స్ అ స్ట్రాంగ్ రిమైండర్ దట్ సెక్షన్ తీసిన అప్పుడు మీకు థీమాటిక్గా చేయలేదు థీమాటిక్గా చేయకుండా ఏదో ముద్దు సీన్ ఉందా లేకపోతే ఏదో షార్ట్ ఉందా అనేది అది ప్రతి సినిమాకి ఉంటుంది మీరు మ్యాన్ ఉమెన్తో తీసిన కానీ లెస్బియన్ థీమ్ అనేది సెన్సార్కి ఇష్యూ ఉండదు మీరు ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అంటున్నారు ఇది ఈ మెథడ్లో ఎన్ఎఫ్టీ కరెక్ట్ నెక్స్ట్ ఇలాంటిది ఒక ఫస్ట్ స్టెప్ మీద అయితే నెక్స్ట్ ఇలాంటి ఫాలో అయ్యే అవకాశాలు ఉంది ఇండస్ట్రీ దీన్ని మీరు చూపించిన మోడల్ ఎనీథింగ్ విచ్ కమ్స్ అండి ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ ఎన్ఎఫ్టీ బ్లాక్ చైన్ అనేది చాలా పెద్ద మేజర్ రెవల్యూషన్ అవుతుంది వరల్డ్లో సో అది ఆ కాంటెక్స్ట్లో ఒకటి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా సంబడి ఎల్స్ విల్ ట్రై